మీ హెయిర్ ఊడిపోతుందా? కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుందా? మీ కురులు మధ్య మధ్యలో చిట్లిపోతున్నాయా? మీకు హెయిర్ పెంచుకోవాలనుందా? మీ హెయిర్ బాగా పొడవవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వాటర్ యూస్ చేసేయండి. సో ఇది రైస్ వాటర్. నేను నైట్ నానపెట్టాను రైస్ని. సో తెల్లవారిన తర్వాత రెండు సార్లు కడిగేసి థర్డ్ టైం కడిగిన వాటర్ తీస్తున్నాను గ్లాస్లోకి. సో ఇది ఇప్పుడు యూస్ చేయడం కోసం హెయిర్కి అప్లై చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు బుజ్జి ట్రెండింగ్ ఛానల్. ఇలాంటి అందమైన కురులు మీకు సొంతం కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. తిను మా అక్కగారు అమ్మాయి చిన్ను. తిన హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది అండ్ కర్లింగ్ హెయిర్ వచ్చింది అని మేము రెండుసార్లు గుండు చేపించాము చిన్నప్పుడు. సో అయినా సరే ఇంకా కొంచెం కర్లింగ్ ఉండిపోయింది, పూర్తిగా సాఫ్ట్గా హెయిర్ అయితే రాలేదు. మరి అంత కర్లింగ్ హెయిర్ కాదు, మరి అంత చిన్న సాఫ్ట్ హెయిర్ కాదు, అలా ఉంటుంది తింది. సో ఈరోజు తినకి నేను హెయిర్కి ఏమేమి అప్లై చేస్తున్నానో చూపిస్తాను అండ్ చాలా ఇష్టంగా చూసుకుంటుంది తిన హెయిర్ని. అసలు పేలేమీ ఉండకుండా చూసుకుంటుంది. చాలా తక్కువగా ఉంటాయి అండ్ కొంచెం డాండ్రఫ్ ఉంది అంతే. డాండ్రఫ్ కూడా చాలా తక్కువ, లైట్గా ఉంది. బాగా ఆయిల్స్ వాడుతుంది అండ్ ఇంకా రైస్ వాటర్ అండ్ ఇంకా ఏమేమి ఉంటే అన్నీ వాడేస్తూ ఉంటుంది, గంజి వాడుతుంది. సో బాగా ఈరోజు అయితే రైస్ వాటర్ పెట్టాను, అప్లై చేశాను. సో రైస్ వాటర్ పెట్టడం వల్ల హెయిర్ అనేది బాగా పెరిగింది అండ్ ఒక కండిషనర్లా పనిచేస్తుంది రైస్ వాటరు హెయిర్కి. కర్లింగ్ హెయిర్ వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది, కొంచెం సాఫ్ట్గా రావడానికి ఈ రైస్ వాటర్ బాగా యూజ్ అవుద్ది. మరి అంత సాఫ్ట్గా వచ్చేది, కొంచెం లైట్గా అయితే వస్తుంది అండ్ మీ హెయిర్ బాగా పెరగడానికి, చిట్లు పోకుండా ఉండడానికి ఈ రైస్ వాటర్ బాగా యూజ్ అవుద్ది. రైస్ వాటర్లో యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి, విటమిన్ సి విటమిన్ డి ఉన్నాయి బాగాని. సో పేలైతే చాలా తక్కువగా ఉన్నాయి, అసలు పేలుండో పెద్దగా, ఏవో రెండు మూడు దొరికాయి అంతే. సో చాలా ప్రాణం, నా హెయిర్ నా ప్రాణం అంటుంది, నా కురులు నా నేస్తాలు అంటుంది తిను. అంత బాగా చూసుకుంటుంది హెయిర్ని. లాక్డౌన్లో బాగా హెయిర్ పెంచింది, చెప్పాను కదా చాలా బాగా పెంచింది. కాలేజ్ లేదు సో ఇంటి దగ్గర ఉండి ఇలా హెయిర్ పెంచుకుంది అండ్ కాలేజ్కి వెళ్తే అవి ఇవి బయట తిరుగుతా డస్ట్ అది పట్టేస్తుంది హెయిర్కి. కానీ ఇంటి దగ్గర ఉండడం వల్ల ఆయిల్ అది బాగా అప్లై చేసి ఇలా రైస్ వాటర్ పెట్టడం వల్ల హెయిర్ అయితే బాగా పెరిగింది. సో వీళ్ళ మమ్మీ హెయిర్ ఇంకా ఎక్కువ పొడవు ఉంటుంది, వాళ్ళ మమ్మీ అంత హెయిర్ పొడవైపోవాలి అనేసి ఇప్పుడు టార్గెట్ అంతా. చూద్దాం ఎంత పెరిగిద్దో ఈ లాక్డౌన్ అయ్యేసరికి. లాస్ట్లో నేను రైస్ వాటర్ అప్లై చేశాను, చాలా ఒత్తుగా ఉంటుంది తిన హెయిర్. కర్లింగ్ హెయిర్ రాకూడదని రెండుసార్లు గుండు చేయించాం చిన్నప్పుడు, కానీ అయినా కొంచెం కర్లింగ్ హెయిరే వచ్చింది. చాలా కర్లింగ్ హెయిర్ ఎక్కువగా వచ్చింది కర్లింగ్. కర్లింగ్ హెయిర్ రాకూడదని గుండు చేయించాను కానీ మళ్ళీ వచ్చేసింది. ఇలా ఆయిల్ పెట్టి దువ్వడం వలన ఏమైనా పేలు అలాంటివి ఉన్నా వచ్చేస్తాయి అండ్ దురద అలాంటివి లేకుండా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద హెయిర్, చిక్కు లేకుండా దువ్వేయాలి ముందు.
చిక్కి లేకుండా దువ్వేసుకున్న తర్వాత రైస్ వాటర్ అప్లై చేసుకోవాలి. సో రైస్ వాటర్ అప్లై చేస్తున్నాను. చాలా కూలింగ్గా చాలా బాగుంటుంది. రైస్ వాటర్ అయితే నేను నైట్ నానబెట్టాను. రైస్ అది 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా రైస్ వాటర్ తీసుకుని ఈ రైస్ వాటర్తో హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఇది కావాలనుకుంటే మీరు ఏదైనా గాజు సీసా లాంటి వాటిలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 మంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా దొరుకుతుంది కదా అని నేనైతే స్టోర్ చేయలేదు. వెళ్ళిపోయే ముందర నేను హైదరాబాద్ వెళ్ళిపోయే ముందర నేను స్టోర్ చేసేసి దీనికి ఇచ్చేసి వెళ్తాను. రైస్ వాటర్ కదా, సో మనం ఇలా అప్లై చేస్తే బాగా నుదురి పడుతుంది. స్కార్ఫ్కి పట్టి బాగా యూజ్ అవుతుంది హెయిర్ బాగా పెరగడానికి. ఇంకొంచెం తీసుకున్నాను నేను, అది సరిపోలేదు, ఇంకా కొంచెం తీసుకున్నాను. సో ఇలా కింద వరకు పెట్టేయాలి హెయిర్కి. అసలు తినే హెయిర్ అయితే ముక్కల ముక్కలుగా ఉండదు, చిట్లిపోదు. అసలు కర్లింగ్ హెయిర్ అయినా సరే చాలా. ఈ రైస్ వాటర్ యూస్ చేసే ఇదిగో నేను పట్టుకున్నాను కదా, ఇక్కడ నుండి ఇంతవరకు పెంచింది, నేను పట్టుకుని చూపించాను కదా, సో అంతవరకు పెంచింది ఈ లాక్డౌన్లో బాగాని. సో ఇంకా కొన్ని ఆయిల్స్ కూడా వాడింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆయిల్స్ నేమ్స్ చెప్పమంటే చెప్తాను. అండ్ అవి కూడా ఇంట్లో తయారు చేసినవి, బయట నుంచి కొన్నవి కాదు. అండ్ ఈ రైస్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి, విటమిన్ సి విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి, విటమిన్ బి12 బాగా ఎక్కువగా ఉంటుంది ఈ రైస్ వాటర్లో. సో ఇది హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్కి కూడా ఈ రైస్ వాటర్ అప్లై చేస్తే బాగా వైట్ అవుతారు, బాగా మంచి కలర్ వస్తారు. రైస్ వాటర్ అప్లై చేశాక బాగా హెయిర్ చిక్కి తీసేస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది హెయిర్ అంతాని, చిక్కి ఈజీగా వచ్చేస్తుంది రైస్ వాటర్ అప్లై చేసిన తర్వాత. హెడేక్ అలాంటివి ఉన్నా కూడా బాగా తగ్గుతాయి రైస్ వాటర్ వలన. కర్లింగ్ హెయిర్ వాళ్ళకి ఈ రైస్ వాటర్ ఇంకా బాగా ఎక్కువగా పనిచేస్తుంది, కొంచెం చిక్కది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైస్ వాటర్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఎవరికైనా తెలియకపోతే డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రైస్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు నేను వీడియో చూపిస్తాను. ఈ ఇందులో అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో, బట్ స్టోర్ చేసుకోవచ్చు. అలా ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. చూసారా హెడ్ బాత్ చేశాక హెయిర్ ఇలా సిల్కీగా చాలా బాగా వచ్చింది బ్లాక్గా. అండ్ చూడండి ఎంత బాగుందో హెయిర్. సూపర్ ఉంటుంది హెయిర్ చూడండి, అసలు చాలా బాగుంటుంది. నక్కులు నక్కులుగా అంటే కర్లింగ్ హెయిర్ నక్కులు అని కూడా అంటారు. చూడండి అసలు ఎంత బాగుందో హెయిర్. ఇలాంటి హెయిర్ ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సో చాలా బాగుంది కదా, అసలు చిక్కు లేదు.
सो इलांट वीडियोस कोसम ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी इलांट कोत्त वीडियोस कोसम एंड कुकिंग वीडियोस कोसम वैरायटी वैरायटी कुकिंग्स चेस्तू उंटानु एंड वेट लॉस वीडियोस कूडा चेस्तानु सो ई वीडियो नच्चिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी మరిన్ని నా కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్